మొక్కజొన్న గింజలు గొంతులో అడ్డుపడి మూడేళ్ల చిన్నారి బిందుశ్రీ మృతితో తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చొంచుపల్లి మండలం రాంపురం గ్రామానికి చెందిన దినసరి కూలి మొల్లికొండ వెంకటకృష్ణ, అశ్విని దంపతులకు మూడేళ్ల చిన్నారి బిందుశ్రీ మంగళవారం రాత్రి ఇంట్లో ఆడుకుంటూ మొక్కజొన్న గింజలు నోట్లో పెట్టుకుంది. దీంతో అవి గొంతులో అడ్డుపడి ఊపిరాడక చిన్నారి ఉక్కిరి బిక్కిరైంది. చిన్నారిని కొత్తగూడెంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు గొంతులో అడ్డుపడిన గింజలను తీసే పరికరం తమ వద్దలేదని, మొక్కజొన్న గింజలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయాయని, అర్జెంటుగా వరంగల్ లేదా హైదరాబాద్ తీసుకువెళ్లాలని రెఫర్ చేశారు. హైదరాబాద్ వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా చిన్నారి బిందుశ్రీ మృతి చెందింది. చిన్నారి బిందుశ్రీ మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాయంత్రం 6 గంటలకు మా పాప ఆడుకుంటూ మొక్కజొన్న గింజలు తింటా ఉంటే గొంతులో ఇరుక్కుపోవడం జరిగింది. ఇక్కడ నుంచి నేను అతను ఆన్ ది స్పాట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయినా, హాస్పిటల్లో అడ్మిట్ చేసిన, అప్పటికే సాచురేషన్ పడిపోతూ ఉంది, పల్స్ రేట్ డౌన్ అయిపోతూ ఉందని చెప్పేసి అన్నారు. స్కోప్ వేసి చూస్తున్నాం, గొంతులో ఉంటే తీయగలుగుతాం, లేదనంటే లంగ్స్లోకి వెళ్ళిందంటే పైప్ వేసి తీయాల్సి వస్తుంది, మా దగ్గర టెక్నాలజీ లేదు, బయటికి తీసుకెళ్లాల్సి వస్తుంది అని చెప్పారు. అదేవిధంగా అక్కడ నుంచి నేను ఎమర్జెన్సీగా అంబులెన్స్ మాట్లాడుకొని